భారతదేశపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు బీజేపీ నగరాధ్యక్షుడు ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ఇంటింటికి తిరిగి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్న ఆశా వర్కర్లకు సన్మానం చేసి వస్త్రాలు, పండ్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు సిరిసనగండ్ల శ్రీనివాస్, 38వ డివిజన్ కార్పొరేటర్ మలగ రమేష్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, వెంకటేశ్వర రెడ్డి, అశోక్ యాదవ్, శ్రీనివాసరావు, సాయిరామ్, రమేష్, కోటేశ్వరి, సత్యవతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి ఆశా వర్కర్లు ఏఎన్ఎం కూడా వీళ్ళే కాబట్టి 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మోడీ గారు ప్రధానమంత్రిగా. కాబట్టి అలా ప్రతి ఇంటిని కూడా అనేక రకాలైన మనందరం కూడా వారి యొక్క కరోనా ఉందా లేదా తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నా ఏమో సమస్యలను తెలుసుకొని బయటికి వెళ్ళే ధైర్యాన్ని మీకు కల్పించిన దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరే లేకపోతే ప్రజలు ఎలా ఉండేవాళ్ళు కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఆశా వర్కర్లు ఇందాక నేను ఒక హాస్పిటల్ డిస్పెన్సరీలో డాక్టర్ని కలవడానికి వారికి కూడా చిన్న సేవ వాటిని సన్మానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ చెప్తుంది, మీరు అన్నీ ఇస్తున్నారండి, వాళ్లకు డ్రై ఫ్రూట్స్ లాంటి వస్తువులు ఇస్తే వాళ్లకు బలం పెరుగుతుంది, ఇంటింటికి తిరుగుతుంటారు, వాళ్లకు మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి అయితే మీ అందరి సేవ పనిచేస్తున్నటువంటి కనపడుతున్న మిమ్మల్ని ముందుకెళ్దాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానిగా 2వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ దేశం ఉన్న పరిస్థితుల్లో కరోనాతోటి విలయతాండమవుతున్న పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ కావచ్చు, అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విషయంలో అందరికీ కూడా చిరు సత్కార కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఈ విధంగా దేశవ్యాప్తంగా కార్యకర్తలు అందరూ బహుమతిగా సేవ చేయడం ద్వారా బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్లైన్ వర్కర్స్ కరోనా బారిన పడిన వాళ్ళకి ఇంటికి వెళ్ళి మరి సేవ చేయడం చాలా ఆనందదాయకం. వాళ్ళని మరింత ఆరోగ్యం నింపాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇలానే వాళ్ళు ఇంకా కరో